ओम श्री साई राम, ओम श्री साई नाथाय नमः, ओम श्री साई परब्रह्मणे नमः। ఈ రోజు సత్సంగంలో మనము భీమాజీ పాటల్ కథ గురించి, మాయా సిద్ధాంతం గురించి చెప్పుకుందాం. సాయి సచ్చరితలో భీమాజీ పాటల్ కథకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మహానుభావుని చేత సాయి సత్యవ్రతము ప్రారంభించబడిందన్నమాట. వీరి యొక్క కథ 13వ అధ్యాయం సాయి సచ్చరితలో చెప్పబడింది. ఈ అధ్యాయంలో మనము బాబా రకరకాల వ్యాధుల్ని ఎట్లా నివారించారు, ఎన్ని చమత్కారాలతో వాటిని కుదర్చడం జరిగింది అనేది చదువుకుంటామన్నమాట. కానీ అధ్యాయం మొట్టమొదట మాయ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ మాయ గురించి ఇక్కడ ఎందుకు చెప్పడం జరిగింది అనే విషయాన్ని గనక మనం పరిశీలిస్తే దానిలో ఉన్న గూఢార్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బాబా ఈ మాయ గురించి ఈ విధంగా చెప్పారు. నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను, అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తూ ఉంటుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆది మాయ, బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. మరి నేనెంత హరి ప్రసన్నుడైతే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరిభజన లేకుండా మాయ నిరసనం కాదు. ఇట్లా చెప్పి సాయి మరికొన్ని రహస్యాలు కూడా చెప్పారు. ఎల్లప్పుడూ మీరు సాయి సాయి అని స్మరించి ఉంటే అట్లాంటి వారిని నేను సప్త సముద్రాల అవతల ఉన్న రక్షిస్తాను. ఈ నా మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామాగ్రి కానీ అష్టోపచార షోడోపచార పూజలు అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసము. ఈ మాటలు ఎంతటి వారికైనా ఊరట కలిగిస్తాయి. మరి భీమాజీ పాటలు అందుకనే బాబాని నమ్మి ద్వారకామాయిని చేరుకోవటం జరిగింది. సరే, మనం అసలు కథ చెప్పుకునే ముందు ఈ మాయ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఇది అధ్యాయం మొదట్లో ఎందుకు చెప్పబడింది అనే అంశం చూద్దాం. ఇప్పుడు మాయను మనం విష్ణుమాయగా పిలుస్తాము. బాబా కూడా అదే చెప్పటం జరిగింది. హింస మరియు అధర్మము ఈ రెండింటి కలయిక మూలాన అనృతము మరియు నికృతి అనే సంతానం కలిగింది. అనృతం అంటే ఏంటి? ఏమి చేయకుండా ఉండటం. నికృతి అంటే అసత్యంతో మోసాలు చేయటం. ఈ రెండింటి తర్వాత తరం ఏంటి, నాలుగు ప్రవృత్తులు వచ్చినాయి అన్నమాట. అవేంటి? భయం ఒకటి, నరకం ఒకటి, మాయ, వేదన. వేదన నుంచేమో నొప్పి, దాని నుంచి దుఃఖము వచ్చాయి. ఇంకా మాయ నుంచి మృత్యు వచ్చింది. మృత్యువు నుంచి వ్యాధి, ముసలితనము అంటే జర, శోకము, తృష్ణ, క్రోధము అనేటువంటివి వచ్చినాయి అన్నమాట. సో ఇట్లా మనం చూస్తే మాయ నుంచి మృత్యు వచ్చి, మృత్యువు నుంచి వ్యాధి, ముసలితనము, శోకము, తృష్ణ, క్రోధము ఇట్లా అన్నీ వచ్చినాయి కదా. వీటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ వ్యాధుల గురించి ఈ యొక్క చాప్టర్లో చెప్పటం జరిగింది. ఆ మాయా సిద్ధాంతాన్ని కూడా ఇంట్రొడక్షన్లో చెప్పటం జరిగింది అన్నమాట. సో అందుకని ప్రతిదానికి ఒక లింక్ ఉంటుందన్నమాట. సాయి సచ్చరితలో ఊరికినే ఒక చోట ఒక విషయాన్ని చెప్పటం జరగలేదు, దానికి ఏదో ఒక కారణం ఉంటుందన్నమాట. సరే, భీమాజీ పాటల కథ మనం చాలాసార్లు విన్నాము, కానీ క్లుప్తంగా ఇక్కడ చెప్పుకుందాం. భీమాజీ పూనా జిల్లాలో నారాయణగామ్ అనే పల్లెలో ఒక పాటలు చాలా ధనవంతుడు, అందరికీ లేదనకుండా దానం ఇచ్చే సుగుణం అతనిది. చూసేవారందరికీ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న పెద్ద మనిషి, భక్తపరాయణుడు కూడాను. మరి ఇన్ని మంచి గుణములు ఉన్న ఈ భీమాజీకి క్షయరోగం వచ్చి పట్టుకుంది. అదంటే మనం ఇంగ్లీష్లో ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్ ప్రాబ్లం అన్నమాట, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం. ఆరోగ్యం బాగా క్షీణించి రక్తం కక్కుకోవటం ప్రారంభిస్తాడు. చాలా వైద్యులకు ఇంకా రకరకాల చిట్కాలు ఇవన్నీ పాటిస్తాడు, కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. చివరకు నానా ద్వారా బాబా గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ కూడా మనం కొంచెం పరిశీలిస్తే ఏమవుతుందంటే, ఈ పూర్వజన్మ కర్మలు
తగ్గుతా వస్తున్నాయి, ఇంకా కొంచెం అనుభవించాలి. అట్లాంటి సమయంలో మరి బాబా తన దగ్గరికి రప్పించుకోవాలి కదా, అందుకని నానాని ఉపయోగించుకున్నారనమాట బాబా. సరే, బాబా దగ్గరికి ఆయన వెళ్ళటం జరుగుతుంది, ఆయన జబ్బు నయం అవటం జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసిన కథ, కానీ దీంట్లో ఉన్న పరమార్థాలని ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. భీమాజీ ద్వారకామాయికి రాగానే బాబా ఈ విధంగా అన్నారు, శ్యామ, ఈ దొంగను ఎక్కడి నుండి తీసుకువచ్చి నా మీద పడవేశారు? ఇదేమైనా మంచి పనేనా అన్నారు. అప్పుడు భీమాజీ తన తలను బాబా పాదముల వద్ద ఉంచి రక్షించమని వేడుకొన్నాడు. నేను అనాథను, నన్ను కరుణించండి అని భీమాజీ పలికాడనమాట. ఇక్కడ భీమాజీ శరణాగతి చేసి అనాథను అనటంలో ఎంతో నమ్మకము, ఇక నీవే నాకు దిక్కు, నన్ను ఈ భవసాగరం నుంచి రక్షించు, నేను అనాథను, అంటే నాకు నా అనేవాళ్ళు ఉన్నా ఎవరూ లేనట్టే. మృత్యువు సమీపిస్తుంటే ఈ శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి వెళితే ఇక్కడ మిగిలేదు ఏమీ లేదు, ఇక్కడ ఉన్నవారంతా నీవారు కాదు. ఇక్కడ బాబా ఒకటి కూడా ఇంకొకటి ఏమన్నారు, ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నా మీద పడేశారు అన్నారు. ఇక్కడ దొంగ అంటే భీమాజీ పాటలనని కాదు, ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ అంటే ఈ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తం కక్కునేటువంటి వ్యాధి, ఈ ఆరోగ్యాన్ని క్షీణింపజేసి ఒక మనిషి నుంచి మన ప్రాణాలని హరిస్తుందన్నమాట. అందుకనే బాబా దొంగ అని అన్నారేమో మరి అక్కడ. తర్వాత బాబా ఏం చెప్పారంటే, బాబా మరి భీమాజీతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు, షిరిడీలో అడుగుపెట్టిన మరుక్షణమే నీవు అనుభవించాల్సిన కర్మ అంతా కరిగిపోయింది. కంఠం వరకు కష్టాల్లో ఉన్న మహామహాబాధల గోతులలో పాతుకుపోయిన ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే, ఇక్కడ ఫకీరు చాలా దయాళువు, నిన్ను రక్షిస్తారు అని బాబా చెప్పటం జరిగిందనమాట. ఆ తర్వాత భీమాజీ ఎక్కడ ఉండాలి, అదే భీమాబాయి ఇంట్లో. అక్కడ భీమాజీకి తెలిసిన వాళ్ళు ఎంతోమంది షిర్డీలో ఉన్న భీమాబాయి ఇంట్లో సీదాసాదాగానే గోనె సంచుల మీద పడుకొని నేల మీద నిద్రించి ఉండవలసి వచ్చిందనమాట. నారాయణ గాంలో ఊరి పెద్దగా ఉన్న భీమాజీని అందరూ ధర్మాత్ముడు, చాలా మంచివాడని చెప్పేవాళ్ళు. కానీ ఇంత మంచివాడికి కూడాను పూర్వజన్మ కర్మలు అనుభవింపజేసి మోక్షానికి దగ్గరగా చేర్చటమే బాబా చూపించే కృప. మనకు జబ్బులు బాధలు వచ్చినవని కుంగిపోరాదు, ఇది మన మంచికే అనుకొని అనుకోవాలన్నమాట. ఇట్లానే బాబా ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి చెప్పి మనకి మనందరికీ ధైర్యం కూడా చెప్తున్నారన్నమాట. భీమాజీ పూర్వకర్మలను వదిలించడానికి బాబా ఏం చేశారు, రెండు స్వప్నాలను వాడుకున్నారన్నమాట. భీమాజీని ఒక బెత్తంతో మాస్టర్ కొట్టడం అనేది మొట్టమొదటి కళ. రెండో కళ వచ్చేటోడికి భీమాజీ ఛాతి మీద ఒక గృహస్థుడు ఒక పుత్రంతో, అంటే ఒక పెద్ద స్టోన్తో రోల్ చేయడం, తిప్పటం అన్నమాట. ఇవి రెండు కళలు. సరే, మొట్టమొదటి కళ చూద్దాం. భీమాజీ కళలో ఒక టీచరు పద్యం కంఠస్థం చేయమని భీమాజీని కొడతా ఉంటుంది ఒక బెత్తంతో. ఆ పద్యం ఏమిటంటే, పరుల గృహాలలో పాదం పెట్టటం పాము తలపై మోపటం అని చెప్పి భావించే స్త్రీ, అది మొట్టమొదటిది. ఏంటది, పరుల గృహాలలో పాదం పెట్టటం పాము తలపై పాదం మోపటం అని భావించే స్త్రీ. రెండవ లైను, లోభి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బుల అతి తక్కువగా మాట్లాడే స్త్రీ. ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ, ఇది మూడో లైను. నాలుగవది, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం గల స్త్రీయే నిజమైన సతీ అని, ఇది పద్యం అన్నమాట. ఈ పద్యాన్ని భీమాజీ చేత అప్పచెప్పించడానికి టీచర్ ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత కళ, ఒక గృహస్థుడు భీమాజీ ఛాతీని గట్టిగా అదింపట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పత్రాన్ని తీసుకుని దాన్ని భీమాజీ ఛాతిపై రుద్దుతూ ఉంటే భయంకరమైనటువంటి బాధని భీమాజీ అనుభవిస్తాడనమాట. ఇలా రెండు కళల తర్వాత భీమాజీ వ్యాధి నయమవుతుంది. సరే, ఈ బాబా ఈ రెండు స్వప్నాలని ఎందుకు ఎంచుకున్నారు అంటే,
ఇది కేవలము భీమాజీ పూర్వజన్మ కర్మలకు నివృత్తి అయి ఉండాలి. వాటి గురించి తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతం, వాటికి సంబంధించిన వ్యాధులు అనేది మనకు తెలియాలన్నమాట. సరే, కళలో ఒక స్త్రీ గురించిన పద్యము, ఆమె ఎట్లా జీవితంలో ప్రవర్తించాలి అనే విషయం గురించి చెప్పబడింది కదా. మరి భీమాజీ పూర్వజన్మల్లో ఎక్కడైనా ఈ ధర్మాన్ని పాటించకుండా ఉండటం జరిగిందా అని ఆలోచించవచ్చు మనం. కానీ దీంట్లో ఇంకా ఆధ్యాత్మిక పదంలో కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఒక వ్యక్తి అంటే జీవుడు తన జన్మ తీసుకున్న విషయం వదిలి వేరే వాటిని పట్టించుకోవటమే, అదే కళలో పరుల గృహాలలో కాలు మోపటం అంటే. రెండవది, ఒక లోబి ఎంత తక్కువ ఖర్చు పెడతాడో మనం అంత తక్కువగా మన మాటల్ని వాడాలి, ఎవరి గురించి అనవసరంగా చెడుగా మాట్లాడరాదు. ప్రతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ అంటే విషయానందాన్ని అంతా వదిలేసి కేవలం భగవంతుడే తన సుఖము అని అర్థం చేసుకుని ప్రవర్తించటం. నాలుగవది, తన పతి కోరిన విధంగా ఉండటము అంటే భగవంతుడు చూపిన మార్గంలో మనం ఉండటం అన్నమాట. ఇవి ఒక వ్యక్తి సరిగ్గా చేయలేనప్పుడు ఈ మాయలో పడి రకరకాల కష్టాలతో బాధలతో ఈ భవసాగరంలో కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక రెండో కళ, ఛాతీపై పొత్రం తిప్పటం. కర్మ మరియు వ్యాధుల గురించి చూస్తే ఒక వ్యక్తి ఒక జంతువుని కానీ మనిషిని కానీ ఊపిరి సల్పకుండా హింస పెడితే, లేక వారిని ఏ దిక్కు తెలియనికుండా కష్టపెడితే లేదా చంపితే, ఇట్లాంటి క్షయరోగ సంబంధమైన ఊపిరితిత్తు వ్యాధులు రావచ్చు అని చెప్పబడింది. బాబా ఈ రెండు కళలతో భీమాజీ యొక్క పూర్వజన్మ కర్మలను పోగొట్టి తనను ముక్తి పదంలో నడవటానికి దారి ఏర్పరిచారన్నమాట. అట్లానే సచ్చరితలో 13వ అధ్యాయంలో రకరకాల జబ్బులను వింతైన పద్ధతుల్లో బాబా తగ్గించడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట. ఇవన్నీ గరుడ పురాణంలో కూడా చెప్పబడతాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే ఎట్లాంటి జన్మలు వస్తాయి అనే విషయాలు కూడా దీనిలో ఉంటాయన్నమాట. బాబా చాలాసార్లు వీటి గురించిన ప్రస్తావన చెప్పడం జరిగింది. ఆయన మనం కొన్ని కర్మల్ని మనం చేస్తున్నప్పుడు ఆ రాబోయే ఫలితాన్ని ఆయన చూసి ఎంతో బాధపడేవాళ్ళు అన్నమాట. అయ్యో, వీళ్ళు తెలుసుకోకుండా ఈ తప్పులను చేస్తున్నారు, వీళ్ళు ఈ రాబోయే కాలంలో వచ్చే జన్మల్లో ఎంత బాధపడతారు, వీళ్ళకి అర్థం కావట్లేదు అని బాబా తపన పడేవాళ్ళు అన్నమాట. అందుకే మనం ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించరాదు, ధర్మాన్ని తెలుసుకొని మసలుకోవాలి, దారి ఎప్పుడూ తప్పకూడదు. మనము పూర్వజన్మల్లో చేసిన వాటి గురించి బాబాకు వదిలేసి ఇప్పుడు మనము బాబాపై అమిత శ్రద్ధతో ఉండి ఆయనే మనల్ని రక్షించే ఏకైక గురువుగా నమ్ముకొని ముందుకు సాగిపోతే ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తారు. అవతల తీరానికి, అదే ముక్తి మార్గంలోకి మనల్ని తీసుకువెళ్తారన్నమాట. ఈ మాయ సిద్ధాంతానికి పరిష్కారం ఆ విష్ణువే. విష్ణువు అంటే బాబా ఏం చెప్పారు, హరి భజన అని చెప్పారు కదా. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. ఆయనే పరమాత్మ, ఆయనే సత్యము. అందుకే ఆయనను సత్యనారాయణుడు అని అంటాం అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక, ఈ సత్వ రజోగుణ రజోతమో గుణాలకు అతీతంగా ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో ఆయనే సత్యనారాయణుడు అన్నమాట. అందుకే భీమాజీ చేత బాబా సాయి సత్యవ్రత సంకల్పం అనేది ఒకటి కలగజేసి మనందరినీ ఉద్ధరించడం జరిగింది. ఈ భీమాజీ పాటల ద్వారా సాయి సత్యవ్రతం అనేది ఎంతో పాపులర్ అయ్యి అవి అందరికీ తెలిసేట్టుగా జరిగిందన్నమాట. మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా, అట్లానే ఈ సాయి సత్యవ్రతం కూడా అదే ఇది అన్నమాట. కానీ బాబాని గురువుగా భావించిన వారు సాయి సత్యవ్రతం చేస్తే మంచిది. బాబాయే పరమాత్మ, పరమాత్మయే బాబా కదా. అందుకని ఈ యొక్క సాయి సత్యవ్రత మహిమని కూడా తెలుసుకొని, ఈ యొక్క మాయా సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని, కర్మలు తర్వాత ఈ భక్తి మార్గంలో జ్ఞానంతో మనము
ఈ యొక్క ముక్తి పదంలోకి మనం అందరం పయనించాలన్నదే బాబా యొక్క కోరిక, బాబా యొక్క సంకల్పము. ఎప్పుడూ దానికోసమే మనల్ని ప్రయత్నించమని అడుగుతూ ఉంటారు. దీంతో ఈరోజు సత్సంగాన్ని మనం సస్సేషన్ చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.